హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను మీ కుసుమాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఇప్పుడు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటో చూద్దాం. చికెన్ పాలతో చక్కని సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి మరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే నెయ్యిలో బాదం పప్పులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో బాదం పప్పులు వేసి బాగా వేయించుకోవాలి. బాదం పప్పులు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 1 కప్పు సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. సేమియాలు నెయ్యితో వేయించుకోవడం ఇష్టం లేని వారు నెయ్యి లేకుండా కూడా వేయించుకోవచ్చండి. నేను నెయ్యి లేకుండా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 లీటర్ చికెన్ పాలు 1 పొంగు వచ్చే వరకు మరిగించి అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. 1 అరకప్పు సగ్గుబియ్యం వేసానండి. 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వేసాక ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతాయి. సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న సేమియాలు వేసుకొని కలుపుకోవాలి. సేమియాలు చాలా తొందరగా ఉడికిపోతాయండి, సాఫ్ట్గా అయిపోతాయి. సేమియాలు ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సేమియా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. 1 గ్లాస్ తాగిన వారికి ఇంకా తాగాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. చికెన్ పాలతో చేస్తాం కదండి, చాలా కమ్మగా ఉంటుంది ఈ సేమియా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సేమియాని చికెన్ పాలతో చేసుకోండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటాయి వాటితో చేసుకోండి, చాలా మంచిది, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి పాలతో సేమియా పెట్టడం వల్ల చిన్నపిల్లలకు చాలా మంచిది, వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్గా మారుతాయి. కుదిరిన వారు ట్రై చేయండి. తురిమి పెట్టుకున్న 1 కప్పు బెల్లం వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలండి, ముందే వేస్తే పాలు విరిగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వేడికే బెల్లం కరిగిపోతుందండి, మళ్ళీ పొయ్యి వెలిగించకూడదు, వెలిగిస్తే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను కొన్ని వేసుకున్నానండి, కొన్ని గార్నిష్ చేయడానికి ఉంచాను. అంతేనండి, చికెన్ పాలతో చక్కని సేమియా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం.